19 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను బీఈటీపీసీసీ కాంగ్రెస్ పార్టీ లీడర్ వై నరోత్తం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 న్యూస్ ఛానల్ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకు న్యూస్ అందిస్తున్నారని అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువరాజ్, రాజు నాయక్, శేఖర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ న్యూస్ 19 తో వాళ్ళ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారికి సమస్త ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. అదే విధంగా న్యూస్ 19 ఛానల్ మంచి న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మరియు కోరుకోవడం ఏందంటే ఇంకా కూడా న్యూస్ మొత్తం కవర్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి వారికి తర్వాత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. భారత దేశ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి మొన్న కేసీఆర్ అనడము చాలా బాధకరము. ఎందుకంటే ఈ రోజున్న ఆయన పోస్ట్ కానీ ఈరోజు సమస్త సమాజం మొత్తము ఒక అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల నడుస్తుంది. అలాంటి రాజ్యాంగాన్ని మొత్తము మార్చేయాలనడము చాలా బాధకరము. ఇంకోటి ఆయన మార్చేయడం ఎందుకు అంటున్నాడో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క ఆధిపత్యము, ఆ తర్వాత అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ఆధిపత్య డిఫరెన్స్ వల్ల కాన్స్టిట్యూషన్ మార్చమంటుంది. కానీ ఏదైతే అంబేద్కర్ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో పొందుకొచ్చాడో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరూ కూడా ఏంటంటే పైకి రాగలిగారా? అలాంటిది చర్చ కాకుండా ఏంటంటే వాళ్ళ ఆధిపత్య పోరు వల్ల ఈరోజు రాజ్యాంగాన్ని మార్చమని చెప్పడం అనేది ఇది నథింగ్ బట్ ఏంటంటే మనువాదాన్ని ప్రోత్సహించడమే. ఇది గతంలో ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాడిన భాష ఏంటంటే ఈరోజు కేసీఆర్ నోట వస్తున్నదంటే వీళ్ళందరూ ఒక మనువాద కింద వచ్చిందో. రాజ్యాంగాన్ని ముడితే కబద్దారు. ఎందుకంటే నువ్వు ఆ రాజ్యాంగం పరిధిలోనే తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నువ్వు గద్దె మీద కూర్చున్నావంటే కూడా ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరిధిలోనే కాగలేవు. కాబట్టి అలాంటి ఆచన ఆలోచన పెట్టుకోవడం మంచిది కాదు. ప్రజలందరూ కూడా ఇది గ్రహించి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతున్నాను.